IPL 2022 మెగా వేలంలో CSK మాజీ ఆటగాడు సురేష్ రైనాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. భారత జట్టు తరపున బాగా ఆడడమే కాకుండా CSK తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లను సురేష్ రైనా ఆడాడు. అలాంటి తనను ఎవరు కొనుగోలు చేయకపోవడంతో కొద్దిగా నొచ్చుకున్న రైనా BCCIకి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. రైనా BCCIకి ఏమని రిక్వెస్ట్ చేశాడంటే, నన్ను ఈ IPLలో ఎవరు కొనుగోలు చేయలేదు, IPLలో అలానే జాతీయ జట్టులో అవకాశం దక్కని నాలాంటి ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు, మా అందరికీ విదేశీ లీగ్లలో ఆడేందుకు BCCI అనుమతి ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న BCCI నిబంధనల ప్రకారం BCCIతో కాంట్రాక్ట్లో ఉన్న పురుష క్రికెటర్లెవరూ బిగ్ బ్యాష్ లీగ్, కరేబియన్ లీగ్ వంటి విదేశీ లీగ్స్ ఆడడానికి అనుమతి లేదు. భారత్లో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్ బై చెబితేనే విదేశీ లీగ్లు ఆడడానికి అర్హత ఉందని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను కొద్దిగా మార్చి IPLలో అలానే జాతీయ జట్టులో అవకాశం దక్కని వారికి విదేశీ లీగ్లలో ఆడే అనుమతిని BCCI ఇస్తే మరింత బాగుంటుందని రైనా BCCIని అభ్యర్థన చేశాడు. గతంలో కూడా రైనా ఇలాంటి అభ్యర్థన చేసినప్పటికీ అప్పట్లో BCCI ఆ వాదనను కొట్టిపారేసింది. మరి ఈసారైనా BCCI ఆ నిబంధనకు ఒప్పుకుంటుందేమో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.